తెలంగాణలో ఈ 8 నెలల పాలనలో కాంగ్రెస్ పాలనలో మహిళలపైన జరిగిన అగత్యాయుల వివరాలు మీరు మహిళా కమిషన్కి అందిస్తామని మీరు అన్నారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో 150,000 చిలుకు అగాయిత్యాలు జరగా వివరాలన్నీ కూడా కేటీఆర్ మాట్లాడితే బాగుంటుంది ఆ వివరాలు అని నిన్న బయట పెట్టారు సీతక్క. సరే, ఇన్ని రోజులు 8 నెలలు గవర్నమెంట్లో ఉన్న తర్వాత మొత్తానికి మంత్రి గారికి మహిళల మీద జరిగిన అగాయిత్యాలు గుర్తుకొచ్చినందుకు, ఇప్పటికైనా గుర్తుకొచ్చినందుకు మంచిదే. మహిళా కమిషన్ కానీ ప్రభుత్వం కానీ చేయాల్సిందేంది? ఎక్కడన్నా మహిళల మీద ఏమైనా జరిగితే అగాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ వారు ముందే స్పందించాలి. కానీ ఎట్లా ఉంది ప్రభుత్వం వైఖరి? దున్నపోతు మీద వానబడ్డట్టే. అక్కడ కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అగాయిత్యం జరిగితే మా నాయకురాలు సత్యవతి గారు, సబిత గారు, మా నాయకులు మరి జనార్దన్ రెడ్డి గారు, గోవల బాలరాజు గారు, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు అందరూ పోయి ఆ అమ్మాయిని నాగర్ కర్నూలు ఆసుపత్రిలో చేర్పించేదాకా స్పందన లేదు. అదేవిధంగా మొన్నటికి మొన్న షాద్నగర్లో ఒక దళిత మహిళ మీద అక్కడ పోలీసులు అగాయిత్యం చేస్తే దాని మీద స్పందన లేదు. చివరికి మా నాయకురాలు సబిత ఇంద్రారెడ్డి గారు పోయి గొడవ చేస్తే, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోయి గొడవ చేస్తే మొన్న మధ్యన ఆ పోలీసులను సస్పెండ్ చేసింది. ఒకటి కాదు, ఇవాళ చెప్పమంటే ఎన్ని అగాయిత్యాలు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో తెలంగాణలో 8 నెలల్లో మీరే మీ కళ్ళ కట్టినట్టు చూడొచ్చు. మహిళా కమిషన్ అయినా రాష్ట్రంలోని శాంతి భద్రతల విభాగం పోలీసులైనా చేయాల్సిన పని ఏందండి? వాళ్ళు చేయాల్సిన పని మొదలు. ఖచ్చితంగా రాష్ట్రంలో మహిళలు కానీ పిల్లలు కానీ, రాష్ట్రంలో ఉండే మా అన్న తమ్ముళ్ళు కానీ, ఇక్కడ ఉండే కుటుంబాలు కానీ శాంతియుతంగా బతికే విధంగా చూసుకోవాలి. ఆ తెలివి లేదు. హైదరాబాద్లో మర్డర్లు అవుతుంటే ఆపే తెలివి లేదు. హైదరాబాద్లో ఇన్ని అగాయిత్యాలు జరుగుతుంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. రాష్ట్రానికి హోంమంత్రి దిక్కు లేడు. మేము పొరపాటున నోరు జారే ఒక మాట అంటే దానికి ఆల్రెడీ నేను క్షమాపణ కూడా చెప్పిన. ఇక ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సమస్య లేనట్టు దాన్నో సమస్య చేసి కావాలని దానికి రాజకీయ రంగు పులిమి ఇవాళ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నేను మంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నా, మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వానికి తప్పకుండా ఒక ఎంక్వైరీ చేయండి. ఎలాంటి అగాయిత్యాలు జరిగాయి, ఏం జరిగినాయి, శాంతి పద్ధతులు ఆనాడు ఎట్లుండే, ఈ రోజు ఎట్లుండే, ఏం చేసిందండి ఆనాడు మా ప్రభుత్వం? ఇక మా మహమూద్ అలీ గారు ఇక్కడనే ఉన్నారు, హోంమంత్రిగా పనిచేశారు. షీ టీంలు పెట్టింది ఎవరు? భరోసా సెంటర్లు పెట్టింది ఎవరు? విమెన్ సేఫ్టీ వింగ్ చాలు చేసింది ఎవరు? షీ షటిల్స్ ప్రారంభించింది ఎవరు? దిశాని ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, కోల్కతాలో ఒక అమ్మాయి మౌమిత గారి మీద అక్కడ దాడి జరిగితే, అగాయిత్యం జరిగితే, చాలా కిరాతకంగా అమ్మాయిని చంపేస్తే ఏమంటున్నారు ఇవాళ ఢిల్లీలో డాక్టర్లు, ఇంకా ఇతర చోట్ల ఇతర నగరాల్లో అక్కడ నిరసన చెప్తున్న డాక్టర్లు ఏమంటున్నారు? తెలంగాణ తరహాలో న్యాయం చేయండి అంటున్నారు. ఓ దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ తెలంగాణ. మీకున్నదా మాట్లాడే నైతిక హక్కు? ఇవాళ ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఎవరి మాన ప్రాణాలకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు. తెలంగాణలో విచ్చలవిడిగా ఇవాళ కిరాతకంగా హత్యలు జరుగుతుంటే పట్టించుకునే నాదుడు లేడు, హోమ్ మినిస్టర్ లేడు. వీళ్ళు మాట్లాడతారా? తప్పకుండా అన్ని విషయాలు ప్రజల దృష్టిలో పెడతాము. 100% ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీని ఎండగడతాం. థ్యాంక్ యూ.